శుక్లాం వరదరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞపశాంతయ ఓం శ్రీ కృప్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణ నిహాన్ యాస్టోనియం రాల్స్ని అందరూ ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా ధనుస్సు రాశి గురించి మనం తెలుసుకుందాం ఈ ధనుస్సు రాశి వారికి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ వరకు మరి ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై మనం ఈరోజు కొంత వివరంగా మనం చర్చించుకుంటాం ఇది స్వస్తి శ్రీ శుభకృతు నామ సంవత్సరం అండి రెండు వేల ఇరవై మూడు మరి శుభకృతు నామ సంవత్సరం అనేది కూడా పడుతుంది ఈ శుభకృతు నామ సంవత్సరంలో మేజర్గా ఉన్నటువంటి గ్రహాల పాత్ర ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం ముఖ్యంగా గురువు చతుర్థ స్థానంలో శని ద్వితీయంలో రాహు పంచమంలో కేతువు లాభస్థానంలో ఉన్నారు మరి ఈ యొక్క ధనుసు రాశి అంటే మనం గమనించవలసింది ఏంటంటే ఇది అగ్నితత్వం మొత్తం నాలుగు భాగాలుగా విభజించడం జరిగింది అగ్నితత్వం భూతత్వం వాయుతత్వం జనతత్వపు రాశులు ఉన్నాయి ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి నక్షత్ర స్వభావాన్ని కనుక మనం చూసినట్టయితే మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒక్క పాదం ధనుసు రాశి మనకు పూర్వీకులు అంటుంటారు గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా కూడా జయించవచ్చు అని చెప్పేసి ఆ గురుబలం అనేది కూడా మరి ఈ ధనస్సు రాశిలో పుష్కలంగా ఉందండి ధనస్సు రాశిలో పుట్టిన లైఫ్లో మనం ఎన్నో సాధించాలని అనుకుంటాం ఒక మంచి పిల్లల్ని బాగా చదివించాలనుకుంటాం మంచి ఉద్యోగ ప్రాప్తి మధ్య మంచి ఉద్యోగాన్ని సంపాదించాలనుకుంటాం పిల్లలకి మంచి సంబంధాలు చూసి వివాహాలు చేయాలనుకుంటాం పిల్లల్ని విదేశాలకు పంపించి అక్కడ చక్కగా చదువు ఇప్పించి అక్కడే ఉద్యోగ ప్రాప్తి వచ్చే విధంగా కళలు కంటాం ఇలా అయితే కొంతమందికి కళలు నిజమవుతాయి కొంతమందికి కళలు కళలు అవుతాయి దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ధనసు రాశిలో పుట్టినటువంటి వారు ఇంట్లో ఇద్దరు కనుక ఉన్నట్టయితే చాలా వరకు సమస్యలు వస్తాయి అంటే ఒకే రాశిలో పుట్టినటువంటి వారు ఇంట్లో ఇద్దరు ఉంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి ప్రత్యేకంగా ధనుసు రాశి మనకు గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి వారు ఆరో తారీఖు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీలలో జన్మించినటువంటి ధనుసు రాశి వారు చాలా వరకు సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఐదు పద్నాలుగు ఇరవై మూడో తేదీలలో పుట్టినటువంటి వారు ధనసు రాశి వారు ఎక్కువగా సమస్యలన్నీ ఫేస్ చేస్తూ ఉంటారండి వీళ్ళకి ఆర్థిక నష్టం ఎక్కువ జరుగుతుంది వ్యాపారంలో చాలా వరకు నష్టాలు జరుగుతాయి ఏదైనా పని అనుకున్నా కూడా ఆ పని పెండింగ్లో కూడా జీవితంలో చాలా వరకు చాలా చాలా నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఆ తేదీలలో పుట్టినటువంటి వారు మరి ధనస్సు రాశి వారైతే అనేక రకమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ధనస్సు రాశి రాశ్యాధిపతి గురువు అంటే గురువుకు మిత్రులు ఎవరైనా ఉన్నారు అంటే ఒకరు చంద్రుడు మరి ఒకటి కుజుడు శత్రువులు ఎవరైనా ఉన్నారు గురువు కంటే ఒకరు బుధుడు వస్తారు మరొకరు శుక్రుడుగా చెప్పుకోవచ్చు ధనస్సు రాశి అంటే గురువుకు ఉచ్చరాశి కర్కాటక రాశి నీచరాశి మకర రాశిగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ కర్కాటక రాశిలో కనుక మనకు గురువు సంచారం కొనసాగించిన కుజుడు సంచారం కొనసాగించిన చంద్రుడు సంచారం కొనసాగించిన గురువు ఈ యొక్క మనకు కర్కాటక రాశిలో సంచారం కొనసాగించినప్పుడు దాని ప్రభావం వేరే ఉంటుంది తర్వాత చంద్రకూజులు సంచారం చేసినప్పుడు దాని ప్రభావం ఒకలా ఉంటుంది ఇప్పుడు ఒక సింపుల్ ఉదాహరణ అండి ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి సీఎం గారు వస్తున్నారు వస్తున్నారంటే చక్కటి ఆర్భాటం చేస్తారు ఎందుకంటే తనదే కదా ఈ యాండవర్ మొత్తం కూడా తనదే కదా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ఏ కమిషన్ వేయాలన్నా ఏ చేయాలన్నా కూడా మనకు సీఎం గారితోనే అవుతుంది పని అతను వస్తున్నాడంటే ప్రతి ఒక్కరూ అలర్ట్ అవుతారు ఆ యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ అవుతారు అప్పుడు తనకు వచ్చినప్పుడు తనకు పూర్ణకుంభతో స్వాగతం పలుకుతారు వేద పండితులతో పూజలు నిర్వహిస్తారు ఇవన్నీ చేస్తారు ఇది అయిపోయింది కంప్లీట్ అదే సీఎం గారికి సంబంధించినటువంటి సొంత మనవుడు కానీ అల్లుడు కానీ ఇంకెవరైనా వస్తున్నారనుకోండి సో సీఎం గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో దాంట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ ఇస్తారండి హండ్రెడ్ ఇవ్వరు హండ్రెడ్ ఇవ్వరు అసలు సిక్స్టీ పర్సెంట్ అంటే వాళ్ళ దగ్గరే ఉండి దర్శనం చేయించి వాళ్ళకు ప్రసాదాలు పంచేసి వాళ్ళను దైవ దర్శనం చేయించి చక్కగా టైం తీసుకొని మంచిగా చేయించి వాళ్ళను సాధనంపుతారు అంతేనండి అంటే సీఎం మినిస్టరు సీఎం గారు వస్తే ఒకలా వాళ్ళ బంధువులు వస్తే ఒకలాగా అలాగా ఈ యొక్క కర్కాటక రాశిలోకి మనకు ఈ యొక్క చంద్రుడు కానీ కుజుడు కాని వస్తే ఒకలా ఉండదు అదే గురువు సొంతంగా ఉచ్చరాశిలో అయినటువంటి కర్కాటక రాశిలోకి వచ్చాడు అనుకోండి దానికి వేరే ప్రభావం ఉంటుందండి అయితే ఇక్కడ మనకు ఒక చక్కటి ఫేవర్ ఏంటంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఈ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు తన మిత్రు మిత్రకారకుడైనటువంటి ఇప్పుడు తన స్వక్షేత్రము చంద్రునికి స్వక్షేత్రం అండి కర్కాటక రాశి ఈ యొక్క గురువుకు ఉచ్చరాశి అవ్వడం కర్కాటక రాశిలోకి తన సొంత క్షేత్రంలోకి వెళ్ళడం వల్ల ఈ యొక్క ధనసు రాశి వారికి చాలా వరకు చాలా బెనిఫిట్స్ లభిస్తాయి మీరు ఆ రోజు అష్టమి ఉండి నవమి ఉండని ఏదైనా ఏ తిథులైనా అమావాస్య ఏ తిథి అయినా ఉండనివ్వండి కానీ ఒక టైం అనేది వస్తుందని చెప్పాను కదా ఆ టైం అనేది చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుస్సు రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం అయితే తప్పకుండా కలుగుతుందండి అదేవిధంగా మనం చూసినట్టయితే ఇప్పుడు గురువు చతుర్థ స్థానంలో ఉన్నారండి ధనుస్సు రాశి నుండి చూస్తే చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు ఈ గురువు మనకు లగ్నంలో లగ్నం నుండి నాలుగవ స్థానంలో గురువు ఉండడం వల్ల అసలేం జరుగుతుంది అలా అయినా పర్వాలేదు లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరికైతే ధనసు రాసిందో ధనసు లగ్నం ఉందో వాళ్ళు కనుక గురువు చతుర్థంలో ఉన్నప్పుడు విద్య అంటే వారు చదువుకున్నటువంటి యోగం అనేది కూడా విద్య అనేది కూడా వాళ్ళకు ఫేవర్గా మారుతుంది ఎన్ని రోజులు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నటువంటి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు కానీ ఏదైనా ఎగ్జామ్స్ ఫెయిల్యూర్ అయితే ఇప్పుడు సిఏ ఎగ్జామ్స్ కొన్ని టఫ్ ఉంటుంది చాలా టఫ్ సబ్జెక్ట్ అది సిఏ దానిలో ఒక ఒక సబ్జెక్ట్లో పోయినా మన్లీ మొత్తం రాయాలి అలాంటి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం అండి నేను పదే పదే చెప్తున్నానండి మీ పేరుని సరైన సంఖ్యాపరంలోకి మార్చుకొని చూడండి నేను వందకు వంద శాతం మీకు రాసిస్తానండి మంచి జరుగుతుంది తప్పకుండా ఒక పేరును సరైన సంఖ్యాపరంలోకి మార్చుకున్నటువంటి వారు ఇబ్బంది పడతారు అని చరిత్రలో కూడా ఉండదండి ఇక ఒక విధంగా చెప్పాలంటే హేతువాదులు హేతువాదులకు నేను చెప్పనండి ఎందుకంటే ఈ సృష్టి గొప్పది ఈ సృష్టిలో జీవిస్తున్నటువంటి మనుషులు గొప్పవారు వాళ్ళు చేస్తున్న వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు ఎన్నో చేసుకున్నారు సృష్టిలో ఒక సైకిల్ని కనుక్కున్నాడు టెలిఫోన్ కనుక్కున్నాడు టీవీని కనుక్కున్నాడు విమానాన్ని కనుక్కున్నాడు షిప్పును కనుక్కున్నాడు తన స్వప్రయోజనాల కోసం ఎన్నో కనుక్కున్నాడు మానవుడు అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రం అనేది న్యూమరాలజీ అనేది సంఖ్యాశాస్త్రం అనేది మానవుడు తన స్వప్రయోజనాలకు కనుక్కున్నటువంటి యోగమేనండి తను బాగుపడటానికి తన డెవలప్మెంట్ కొర కరే ఈ యొక్క శాస్త్రాలను కనుక్కున్నాడు అన్ని కనుక్కున్న మానవుడు ఇది కూడా కనుక్కున్నాడంటే మరి అదృష్టం తెప్పించుకోవచ్చు కదండి తప్పకుండా కాబట్టి ఎవరైనా ఏదైనా సమస్యలతో ఉన్నప్పుడు ఆ సమస్యకు చక్కటి పరిష్కారమే మనం చూస్తున్నటువంటి శాస్త్రాలు అది న్యూమరాలజీ యాస్ట్రాలజీ నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ కానివ్వండి ఇండియన్ వెస్టర్ న్యూమాలజీ ఇండియన్ వెస్టర్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా చూడవచ్చు అండి అదేవిధంగా శని ద్వితీయ స్థానంలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ శని ధనసు రాశి నుండి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు సంతానం వలన విచారం అంటే వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల ద్వారా కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ ఎక్కువగా వస్తుంటాయి అంటే ఏ రకమైన డిస్టర్బెన్స్ అయినా కావచ్చు అండి సంతానం ద్వారానే వాళ్ళకు సమస్య వాడు ఉండు ఉండు వండుకుంటూ వండుకుంటే ఏదైనా ఒక తప్పు పని చేశాడు ఆ నిందలు తల్లిదండ్రుల మీద పడతాయి వాడు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే తల్లిదండ్రులే కదా వాళ్ళని బాధ్యత వహించేది అంటే వారి యొక్క సంతానం ద్వారా ఏదోగా నష్టం వాటితో ఉంటుందండి ధన వ్యయం ఎక్కువగా ఈ యొక్క దృష్టి లోపం అనేది కూడా ఎక్కువగా దొరుకుతుందండి ధనం అంటే ధనం వెళ్ళిపోతుంది దృష్టి పడుతుంది మనుషుల మీద నేను ఒకటే చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనల్ని మన కుటుంబాన్ని చక్కగా కాపాడాలంటే మన ఇంట్లో ఉండవలసినటువంటి అఖండ దైవిక వస్తువు ఈ బ్లాక్ ఎర్త్ మన మహాలయ అమావాస్య రోజు లక్ష బ్లాక్ ఎర్త్లకు పూజలు చేశాం ఈ సంవత్సరం మొత్తం ఎవరికి అవసరం ఉన్నా కూడా వాళ్ళకు పంపిస్తామండి ఇది పెద్ద కాస్ట్ ఉండదండి మీరు ఒకసారి ఆఫీస్ వాళ్ళని కనుక్కొని ఇది తప్పకుండా తెప్పించుకోండి ఒక లక్ష లక్ష పూజ వీటికి బ్లాక్ ఎర్త్లకు పూజలు జరిపించాం వాటిని శక్తివంతం చేశాం అమావాస్య రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండవలసినటువంటి అఖండ దైవిక వస్తువు ఏదైనా ఉందంటే అది బ్లాక్ ఎర్త్ మాత్రం మనకి ఎలాంటి నెగిటివ్ ఫోర్స్ అయినా అడ్డుకోవడంలో దానికి అదే సాటండి దానికి సంబంధించిన వివరాలు కూడా మన ఆఫీస్ వాళ్ళని కనుక్కొని తెలుసుకోండి అదేవిధంగా రాహు పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతానం నష్టం కలుగుతుందండి సంతానము కొన్ని కొన్ని అబార్షన్స్ కానీ సంతానం నష్టం జరగడం కానీ కొన్ని కొన్ని ఇబ్బందులలో ఇరుక్కోవడం కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మనకి ఇవి జరుగుతుంటాయి అదేవిధంగా కేతువు లాభస్థానంలో ఉండడం వల్ల విశేష ధన ధనార్జనము కలుగుతుందండి విశేషంగా డబ్బులు వస్తుంటాయి మనకు తెలియకుండానే వస్తాయి అసలు ఇవి ఎందుకు వచ్చాయనిపిస్తాయి కానీ ఆటోమేటిక్గానే వస్తుంటాయి ఇప్పుడు గురు శని రాహు కేతువులు ఈ యొక్క నాలుగు గ్రహాలు కూడా అద్భుతమైనటువంటి గ్రహాలండి ఈ సంవత్సరం ధనుసు వారికి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ వరకు తిరుగు ఉండదని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నష్టం అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖినోబో